హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి చూసారు కదా అన్నపకాయ గుమ్మడికాయ ఇవి పొలంలో అన్నమాట తీసుకొచ్చారు మొన్నటి మొన్న అన్నగా తీసుకొచ్చారు ఏం చేయాలా ఇది ఫ్రై చేద్దామా పులుసు పెడదామా అని ఆలోచించి ఆలోచించి ఇంకే రోజైతే ఇంకా సాంబార్ పెడదాం ఎందుకంటే సాంబార్కి వచ్చేసి ఈ రెండు మెయిన్ అండి రెండు వేసి సాంబార్ పెడితే చాలా బాగుంటుంది ఇంకైతే ఇంకా సాంబార్ పెట్టేద్దామా నీవైతే ముక్కలు కట్ చేద్దామా నీ గుమ్మడికాయ కోస్తుంటే ఉందండి అసలు కొయ్యలేకపోతున్నావు అస్సలు కొయ్యలేకపోతుంది అనమాట చూసారా ఎందుకంటే దానిపైన స్కిన్ వచ్చేసి ఇంకా చాలా ఇవి అసలు అస్సలు చాకు అసలు దూరట్లేదు అనమాట ఇంకా నేనైతే చాలా కష్టపడ్డాను కాకపోతే పట్టు అయితే వదలలేదు కొంచెం నీరసం అనిపించింది సరేలే ఇది కొంచెం టైం పట్టేటట్టుంది ముందు ఆనపకాయ అయితే కోసేద్దామని చెప్పి ఆనపకాయ అయితే కోస్తాను అదైతే చాలా ఈజీగా కట్ అయిపోయింది ఇంకెవ్వరి సహాయం అయితే తీసుకోలేదు ఎందుకంటే వంట చేసే వాళ్ళకి కాయగూరలు కూడా కట్ చేయడం అయితే రావాలి అందుకే ఇంకా మనం కూడా నేర్చుకోవాలి కదా అది ఎలా కట్ చేయాలి ఏంటి అనేది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేనే ట్రై చేద్దామని ముందైతే దాన్ని పక్కన పెట్టానుమాట ఇలాగా ఆనపకాయ అయితే ఇంకా నేను పీల్ చేసేస్తున్నాను అనమాట అమ్మాయి గుమ్మడికాయ అయితే చాలా అసలా తెగట్లేదు చాలా గట్టిగా ఉంది ఇంకా ఆనపకాయ అయితే ఇది చేసుకుంటాం సాంబార్కి ఇంక రెండు బాగుంటాయి కదా ఇంక సాంబార్ పెట్టేద్దామని ఇవి కొంచెం పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసేసుకుంటే బాగుంటాయి భలే ఫ్రెష్గా ఉన్నాయి ఇంకైతే అది పీల్ చేసేసి అయితే ఇంకా పక్కన పెట్టేసాను మనం ప్రతిరోజు ఇంకా వారం పొడికి ఇంకా నేనైతే మీరు వీడియోలో చూస్తూనే ఉంటారు నేను అన్వియే చేస్తాను కదా ఎక్కువ శాతం ఇంకా అందుకని వారంకి ఒక్కసారైనా ఇలా మంచిగా చాలా టేస్టీగా సాంబార్ పెట్టుకుంటే చాలా రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నమాట చాలా టేస్ట్ బాగుంటుంది అప్పుడప్పుడు సాంబార్ పెట్టుకుని తింటే ఇంకైతే మళ్ళీ ఇప్పుడు గుమ్మడికాయ అయితే తీసాను కట్ చేద్దామని ఇంకా నాకే నవ్వు వచ్చేస్తుంది వీడియో ఆన్లో ఉంది దయచేసి నా పరువు కట్ట కట్ అని బతిమినాడుకుంటున్నాను నేను ఎలా అయితే నా మాట విన్నాదబ్బా కట్ అయింది ఎలా అయితే కట్ చేసేసాను ఇలా అయితే ఇంకా సాధించేశాను ఎక్కడ చాకు విరిగిపోతుందేమో అనేసి అయితే నాకు అనిపించింది అక్కడైతే స్టక్ అయిపోయిందన్నమాట చాకు వచ్చేసి ఇంక దాన్ని ఎలా బయటకు తీయాలో కూడా నాకు అర్థం కాలేదు ఎలా అయితే సాధించేసానండి చూసారా ఇంకా సాంబార్కి ఎంత కావాలో అంత అయితే ముక్క కట్ చేసేసుకున్నాను మొత్తం అంతా వేయలేం కదా సాంబార్కి ఇది సగం అది సగం తీసుకున్నాను అందులోపల గింజలు అవి ఉంటాయి అవన్నీ తీసేసాను పీచ్ అయితే ఎక్కువగా ఉంది లోపల ఇంకా ఇదైతే కొంచమే తీసి కొంచెం ఉంచేసాను ఎందుకంటే ఇంకా పీచు పదార్థం ఉండడమే మంచిది కదా అని చెప్పేసి కొంచెం అయితే ఉంచేసాను ఎప్పుడు సాంబార్ పెట్టినా మీకు ఈ దొరికితే కనుక కంపల్సరీ రెండు వేయండి చాలా టేస్ట్ బాగుంటుంది ఇంకా గుమ్మడికాయ అయితే ఇంకా అంతా నేను శుభ్రంగా కడిగి అయితే తెచ్చేసుకున్నాను మళ్ళీ కొంచెం గిన్నెలో వాటర్ వేసి ఉప్పు నీటిలో మళ్ళీ ఒకసారి ఆనకే ముక్కలన్నీ ఒకసారి బయట కడిగేసి తెచ్చేసినా కూడా మళ్ళీ కొంచెం ఉప్పు వాటర్లో వేసేసి అయితే ఒకసారి కడిగేసి అయితే కట్ చేసేస్తున్నాను కొంచెం సాంబార్ కదా పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి ఇంక ఈ విధంగా అన్న కాయగూరలు తిన్నట్టు కూడా ఉంటుంది కదా మేమైతే కాయగూరలు అసలు తినట్లేదేమో అని నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి అందుకే ఇంకా వారంకొకసారి సాంబార్ పెట్టుకుంటే ఇంక అందులో అన్నీ వచ్చేస్తాయి కనుక మనకి పర్వాలేదు ఇప్పుడైతే మళ్ళీ గుమ్మడికాయ తీసాను మళ్ళీ నాకు భయం వేస్తుంది కట్ అవుతుందో కట్ అవ్వదా అని సన్న సన్నగా కదా కొంచెం కష్టమైనా కూడా కట్ అయ్యింది ఇంక ఇదైతే పీల్ చేయట్లేదు సాంబార్కు వచ్చి గుమ్మడికి అలా పీల్ చేయకుండా వేస్తేనే బాగుంటుంది మీరు కావాలంటే పీల్ చేసుకోండి ఇంక నేనైతే అలా వేసేస్తున్నాను మళ్ళీ ఒకసారి ఉప్పు నీటిలో కొంచెం ఇలా కడిగేస్తున్నాను ఆల్రెడీ బయట కడిగి తెచ్చాను అవి కూడా పెద్ద ముక్కలు కోసుకుని అయితే ఇంక పక్కన పెట్టేసుకున్నాను అలాగే మిగతా కాయగూరలు కూడా నేను ఇంకా కట్ చేసేసుకుని వంకాయలు మాత్రం ఉప్పు నీటిలో అయితే ఉంచేసాను మిగతా బెండకాయ ఇవన్నీ కడిగేసుకుని అయితే ఇంకా ప్లేట్లోకి తీసేసుకుని అన్నీ రెడీ చేసేసా అనమాట గుమ్మడికాయ అయితే చాలా బాగుంది ఎల్లో కలర్ చాలా బాగా కనిపిస్తుంది హెల్త్ కూడా మంచిదండి ఇప్పుడైతే ఇంకా నేను ఒక పెద్ద దీక్ష అయితే పెట్టేసుకుని ఇంకా స్టవ్ వెలిగించుకు దీక్ష పెట్టేసుకున్నాను పప్పు అయితే కందిపప్పు ఉడికించేసుకుని అయితే కుక్కర్లో పెట్టేసాను ఇప్పుడైతే సాంబార్ అయితే ఇంకా ఇంకా రెడీ చేసేసుకుందాం దీక్ష అయితే వేడైపోయింది ఆయిల్ వేసాను ఆయిల్ కూడా వేడైపోయింది ఇప్పుడు అందులో పచ్చిమిర్చి పెద్ద ఉల్లిపాయలు అయితే రెండు కట్ చేసి వేసాను కొంచెం అలా పెద్దగా కట్ చేసుకునే వేసుకోవాలి సాంబార్కి బాగుంటుంది వేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను కొంచెం పసుపు కూడా వేసేస్తున్నాను సాంబార్ ఒకసారి ఇలా పెట్టుకుని చూడండి చాలా బాగుంటుంది మనం ఎంత ఎక్కువ అన్నా మనం వన్ డే ఇలా చేస్తే కనుక ఇప్పుడు అందులో వచ్చేసి మనం కట్ చేసుకున్న కాయగూర ముక్కలన్నీ వేసేసుకోండి ఏమేమైతే వేస్తున్నారు అవి వేసుకొని ఒకసారి చక్కగా కలిపేసేయండి ఫ్రై చేయండి ఇప్పుడు అందులోనే వం వంకాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా ఉప్పు నీటిలో వేసుకుని అది కూడా అందులో వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా మగ్గనివ్వండి ఎప్పుడు కూడా సాంబార్ మనం ఇలా ఇది కాయగూరలు ఫ్రై చేసేటప్పుడు పప్పు ముందుగానే ఉడికించుకుని పక్కన పెట్టేసుకోండి పని చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట ఇప్పుడైతే మూత పెట్టేసి అలాగా సిమ్లో పెట్టేస్తే చక్కగా మగ్గిపోతాయి కాయగూర ముక్కలు వచ్చేసి మళ్ళీ మనం వేరేగా కుక్కర్లో ఉడికించి నేను సాంబార్ కూడా రెండు మూడు వీడియోలు పెట్టున్నాను ఒకటే కుక్కర్లో ఉడికించి పెట్టాను అంటే చాలా రకాలుగా చేశాను ఇదైతే ఈ రకంగా చేస్తున్నాను అనమాట కుక్కర్లో చేయకుండా ఇలా కూడా మనం చేసుకోవచ్చు కాయగూరలు ఉడకపెట్టకుండా ఇలా ఫ్రై చేసుకుని కూడా సాంబార్ పెట్టుకోవచ్చు ఒకసారి అన్నీ అలా ఫ్రై చేసేయండి మనం అలా సిమ్లో పెట్టేసి అలా పది నిమిషాలు ఉంచేస్తే అవి చక్కగా మగ్గిపోతాయి చూసారు ఎంత బాగా మగ్గిపోయినాయో అన్నీ లేతగా ఉన్నాయేమో చక్కగా ఉడికిపోయినాయి మళ్ళీ నేను మూత పెట్టే సిమ్లో పెట్టేసాను ఈలోగా చింతపండు పులుసు అయితే వేరే ప్లేట్లో వేరే గిన్నెలోకి అయితే తీసేసి రెడీ పెట్టేసుకున్నాను ఈలోగా అది అవ్వేలోగా మనం ఇది రెడీ చేసేసుకోవాలి ఆ చింతపండు పులుసులోనే అందులో కారం ఉప్పు సాంబార్ పొడి అన్నీ వేసేసుకోండి పసుపు ఆల్రెడీ ఇందులో వేసాం కనుక ఇంక అందులో ఎక్కర్లేదు మీరు అందులో వేయకపోతే ఇందులో వేసుకోండి ఏదైనా ఒకటే ఇంకా అందులో సాల్ట్ కూడా కలిపాను ఇందాకొచ్చేసి కొంచెం మాత్రమే సాల్ట్ వేసాను ఈ కాయగూరలకు మాత్రమే సాల్ట్ వేసాను మగ్గడానికి అని ఇప్పుడు సాంబార్ మొత్తం అంతటికీ కదా ఆ చింతపండు పులుసులోనే నేను సాల్ట్ కూడా వేసేసాను ఇప్పుడైతే అయితే కాయగూర ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయినాయి కదా ఇంకా ఉడకపెట్టుకున్న పప్పు అయితే ఇంకా అది కూడా వేసేస్తున్నాను అది కూడా వేసేసి ఇక్కడ చింతపండు పులుసు రెడీగా పెట్టుకున్నాను కదా ఉప్పు కారం సాంబార్ పొడి సాల్ట్ అన్నీ వేసేసి ఇంకా అది కూడా వేసేసుకుంటున్నాను మనం అలా పక్కన రెడీ పెట్టుకోవడం వలన ఎంత తొందరగా సాంబార్ అయిపోతుందంటే అంత తొందరగా సాంబార్ అయిపోతుంది ఇంకా అక్కడ నేను కుక్కర్లో ఉడకబెట్టాను కదా అందులో కొంచెం కందిపప్పు అలా కొంచెం పప్పు ఉండిపోయింది అది కూడా వేస్ట్ చేయకుండా వాటర్ వేసి అది కూడా అందులో వేసేసాను చూసారా సాంబార్ ఎంత తొందరగా అయితే అయిపోయిందో ఒక్కసారి అవన్నీ కలిసేటట్టుగా అలా గరిటితో తిప్పేసుకోండి కొంచెం టేస్ట్ కోసం కొంచెం బెల్లం అయితే వేస్తున్నాను అది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు కొంచెం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ సాంబార్ వచ్చేసి బాగా మరగనివ్వాలి చూసారు ఇప్పుడు ఎంత బాగా మరుగుతుందో దాన్ని అయితే ఆ పక్కన పెట్టేస్తాను ఎందుకంటే తాలింపు పెట్టేసుకుందాం తాలింపు కోసం అని ఇప్పుడు ఒక చిన్న కడాయి అయితే పెట్టేస్తాను అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను తాలింపు సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా ఇంక అది కూడా వేసేసుకోవాలి సాంబార్కొచ్చి వచ్చి మెయిన్ తాలింపండి తాలింపు వేసుకుంటే భలే బాగుంటుంది ఈ ఉల్లిపాయ కూడా మంచిగా బాగా వేగనివ్వాలి మంచి కలర్ వచ్చే వరకు ఇప్పుడు అందులోనే కరివేపాకు వేసేసుకుందాం ఇంకా లాస్ట్లో వచ్చేసి ఇంకా ఎండిమిర్చి కూడా వేసుకుంటే ఇంకా మన తాలింపు రెడీ అయిపోయినట్టే ఇందులో ముఖ్యంగా ఇంగు వేసుకోవాలండి ఆ ఇంగు వేసుకుంటే స్మెల్లే వేరండి చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు వద్దు అనుకుంటే వేసుకోవద్దు నాకైతే చాలా చాలా ఇష్టం అందుకనే నేను ఇంగు వేస్తాను మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం రసం పెట్టుకున్న సాంబార్ పెట్టుకున్న ఈ తాలింపే మెయిన్ అండి చాలా బాగుంటుంది ఇంకా మనం సాంబార్ పెడుతున్నారని పక్కన వాళ్ళందరికీ తెలిసిపోతుంది అనమాట అంత మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడైతే అందులో కారం అయితే వేసుకుంటున్నాను తాలింపులో ఎప్పుడు కారం వేసుకుంటే ఏంటంటే బాగుంటుంది తాలింపు చాలా బాగుంటుంది పైగా సాంబార్ కూడా మంచి కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది అది కూడా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఒకసారి ఇలా నేను చెప్పిన పద్ధతిలో సాంబార్ పెట్టి చూడండి సూపర్ అండి పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా బాగా నచ్చేస్తుంది నేను కొంచెం ఎక్కువ సాంబార్ పెట్టాను ఎందుకంటే అమ్మ వాళ్ళకి కూడా ఇస్తాను కదా నేను సాంబారు అది కాకపోయినా ఇలా సాంబార్ ఎక్కువ ఎందుకు పెడతానంటే మరుసటి రోజు ఇడ్లీ వేయడానికి అని సాంబార్ ఎక్కువ పెట్టుకుంటాను ఇడ్లీ సాంబార్ చాలా బాగుంటుంది కదా అందుకోసం అయితే సాంబార్ అయితే ఎక్కువ పెట్టాను ఆ తమిళనాడు వాళ్ళు ఎందుకు సాంబార్ ఇడ్లీ సాంబార్ ఇడ్లీ అని ఎందుకు అంత ఇది అయిపోతారా అని అనుకుంటున్నాను ఇప్పుడు అది మనం కూడా టేస్ట్ చేస్తే మనం కూడా ఫిదా అయిపోయామండి ఇప్పుడు ఎప్పుడు సాంబార్ పెట్టినా ప్రత్యేకించి ఇడ్లీ వేయవలసి వస్తుంది ఇడ్లీ వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను మరి వేయండి అందరికీ